నగరంలో నడిచే ఆర్టీసీ బస్సు వీల్స్ ఇక ఎక్కువగా మహిళల చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. కర్ణాటక రాష్ట్ర రహదారి రవాణా కార్పొరేషన్, బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా కార్పొరేషన్ లో 50% ఆర్టీసీ బస్సు డ్రైవర్ పోస్టులను మహిళలకే కేటాయించే విధంగా ఓ స్పెషల్ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రవాణా మంత్రి హెచ్ఎం రేవణ గత శుక్రవారం కేఎస్ఆర్టీసీ బీఎంటీసీ అధికారులతో నిర్వహించిన భేటీలో అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీనికోసం ఓ డ్రాఫ్ట్ పాలసీని రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ డ్రాఫ్ట్ పాలసీలో మహిళా అభ్యర్థులు హెచ్వీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కు డ్రైవింగ్ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకునేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా తీసుకున్న మహిళలకు ట్రైనింగ్, స్పెషల్ వేతనం ఇవ్వనున్నారు. ఒకవేళ ఈ రిజర్వేషన్ ను అప్లై చేస్తే మహిళలకు 50% డ్రైవింగ్ ఉద్యోగాలు కేటాయిస్తున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక పేరొందనుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ వాహనాల్లో ఉచితంగా మహిళలకు డ్రైవింగ్ ఇవ్వడమే కాకుండా ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వనున్నారు. చైనా, బ్రిటన్, ఇటలీలో మహిళలు ఎక్కువగా బస్ డ్రైవర్లుగా ఉన్నారు. ప్రభుత్వం రవాణా ఏజెన్సీలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక పేరులోకి రానుందని రేవణ చెప్పారు. ఈ ఉద్యోగాలను స్వీకరించడానికి మహిళలను ప్రోత్సహించాలని, అందుకోసం ఓ స్పెషల్ పాలసీ తీసుకురావాలని మంత్రి చెప్పారు. త్వరలోనే అభ్యర్థులను పిలిచి ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు కేఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఆర్ ఉమాశంకర్ తెలిపారు. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ ఇలా నియామకాలు చేపట్టడం ఇది తొలిసారి కాదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగం మాదిరిగా అంతకు ముందు కూడా 30% డ్రైవర్ పోస్టులకు మహిళలకే కేటాయించారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.